దేవుళ్ళందరికీ నమస్కారాలు. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, రెండు ఉన్నాయి. ఒకటి మానవత, రెండు ఆధ్యాత్మికత. మానవత అంటే అహింసలో జీవించడం. ఆధ్యాత్మికత అంటే ఆత్మస్వరూపుడిగా జీవించడం. ఎవరైతే ఆత్మస్వరూపుడిగా జీవిస్తాడో సహజంగానే మానవతలో వస్తాడు. కానీ మానవతలో లేనివాడు, వాడి పేరు రాక్షసుడు, ఒక క్రూర మృగం. ఒక పులి మేకను తింటుంటే క్రూర మృగం అన్నాము, మరి మానవుడు మేకను తింటుంటే వాడిని ఏమనాలి? అంతకన్నా దరిద్రం అది. పులికి అది సహజమైన ఆహారం, మానవుడికి ఇది అసహజమైన ఆహారం. ఈ మానవ శరీరం హెర్బివోరస్, కార్నివోరస్ కాదు. జంతువులను తినడం కోసం ఈ శరీర నిర్మాణం లేదు. ఇది కేవలము ఆకులు, ఫలాలు, పళ్ళు ఇవి తినడం కోసమే ఏర్పడింది. ఎవరైతే జంతువులను, పక్షులను, చేపలను పట్టుకుని తింటున్నారో, ఎంత క్రూరంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారో, దయాహీనంగా, కరుణ లేకుండా, అమానుషంగా జీవిస్తున్నారో, వాళ్ళందరూ అంతకంత అనుభవిస్తున్నారు. కుకర్మ, రెండు కర్మలు ఉన్నాయి. ఒకటి కుకర్మ, ఇంకోటి సుకర్మ. ఇతర ప్రాణికోటిని హింసించేది కుకర్మ, ఇతర ప్రాణికోటికి సహాయపడేది సుకర్మ. నువ్వు ఏ కర్మ చేసినా ఆ యొక్క ఫలాన్ని అనుభవిస్తావు. ఈరోజు రాజమండ్రిలో ఈ అహింస మహాకరుణ యాగం ఇక్కడే మొదలుపెట్టలేదు. ఇది అనాదిగా వస్తున్నది. మనం ఒక్కడమే కాదు దీని గురించి మాట్లాడింది. బుద్ధి ఉన్న ప్రతివాడు దీని గురించే మాట్లాడతాడు. ఇంకోటి ఎవడు మాట్లాడు? బుద్ధి లేనివాడు మాట్లాడనే మాట్లాడు. కుకర్మలోంచి సుకర్మలోకి రావాలి. సుకర్మలోంచి ఆత్మజ్ఞానంలోకి రావాలి. మనం శరీరం కానే కాదు. వీఆర్ నాట్ ఫిజికల్ బాడీస్. నథింగ్ ఈజ్ ఎ ఫిజికల్ బాడీ. ఎవ్రీథింగ్ ఈజ్ కాన్షియస్నెస్. అంత ఆత్మస్వరూపమే. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఇంకొక ఆధ్యాత్మిక మూమెంట్. మిగతా వాళ్ళకి తేడా ఏంటంటే, మనం గట్టిగా చెప్తాం, మిగతా వాళ్ళు మెల్లిగా చెప్తారు. అది ఎవరికి వినపడదు. మెల్లిగా చెప్పింది, గట్టిగా చెప్పింది అందరికీ వినపడింది. అందుకోసమే ఈరోజు ఇక్కడ ఇంతమంది వచ్చారు. ఒక 30 సంవత్సరాల కిందట నేను ఒక్కడనే ఉన్నాను గట్టిగా చెప్పేవాడు. ఇప్పుడు నాతో పాటు కొన్ని 100,000 మంది ఉన్నారు గట్టిగా చెప్పేవాళ్ళు. మై డియర్ ఫ్రెండ్స్, సత్యాన్ని గట్టిగా చెప్పాలి. మహాత్మా గాంధీ సత్యాన్ని గట్టిగా చెప్పాడు. జాతి పిత అయ్యాడు సత్యాన్ని గట్టిగా చెప్పి. సత్యాన్ని మెల్లిగా చెప్తూ, ఎవరికి వినపడుగా చెప్తూ ఉంటే ఎవడు జాతి పిత కాలేడు. చికెన్ మటన్లు తింటూ గాంధీ టోపీ పెట్టుకుంటే లాభం లేదు. చికెన్లు మటన్లు తింటూ గాంధీ పుట్టిన దేశంలో ఉంటే లాభం లేదు. ఎవరో బుద్ధుల దగ్గర మనం పోకర్లేదు. గాంధీ పుట్టిన దేశం ఇది. ఆయన బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టాడు. మనము మాంసాహారాలని మారుస్తాము శాకాహారులుగా. ఆయన చేసిన పని అది, మనం చేస్తున్న పని ఇది.
అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేది ఆత్మజ్ఞానం. రెండే రెండు స్టెప్స్ ఉన్నాయి. ఒకటి హింసలోంచి అహింసలోకి రావడము, రెండు పూజల నుంచి మంత్రాల నుంచి తంత్రాల నుంచి యంత్రాల నుంచి ధ్యానంలోకి రావడము. అహం బ్రహ్మాస్మి తత్వమసి శివతకేతో అహం ఆత్మా బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ. వేదం ఏం చెప్తోంది, ఒరై నువ్వేరా దేవుడు, ఎక్కడ పోతున్నావు నాయన, దేవుడెక్కడా దేవుడెక్కడా అని దేవుడాడుతున్నవాడు ఈ పోయేవాడే, గుడికి పోయేవాడే దేవుడు. దేహో దేవాలయో ప్రోక్త జీవో దేవో సనాతన, దేహమే దేవాలయం అని చెప్పబడింది, జీవుడే దేవుడు. ఆది శంకరాచార్యులు వచ్చిపోయాడు, ఎవడైనా వింటేనా, గాంధీజీ వచ్చిపోయాడు ఎవరైనా వింటేనా, కానీ పిరమిడ్ స్పిరిచువల్ సోరీ మూమెంట్ దగ్గర అందరూ విని తీరుతారు. ఎందుకంటే మనం గట్టిగా చెప్తాం. వాడి చెవిని ఇల్లు చేసుకుని పోతాం మనం. వి విల్ డ్రిల్ దిస్ మ్యాటర్ ఇన్ టు ఎవ్రీబడీస్ మైండ్. ప్రపంచమంతా కొత్త యుగంలోకి వస్తోంది, శాకాహార యుగము, ధ్యాన యుగము, పిరమిడ్ యుగము, ఆధ్యాత్మిక విజ్ఞాన యుగము, స్పిరిచువల్ సైంటిఫిక్ ఏజ్. స్పిరిచువల్ సైన్స్ ఆధ్యాత్మిక శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒరేయ్ నువ్వు ఏది చేస్తావో అదే పొందుతావు, ఏది విత్తుతావో అదే పంట పొందుతావు. కుకర్మన సుకర్మయ, ధ్యానమా, కుకర్మ చేసేవాళ్ళు కౌరవులు, సుకర్మ చేసేవాళ్ళు పాండవులు, ధ్యానంలో ఉండేవాడు శ్రీకృష్ణుడు. ఇంతే ముగ్గురే మూడు టైపులు. కౌరవులుగా ఉన్నవాడు వాడికి తెలుసు వాడు ఏం చేస్తున్నాడు, పాండవులుగా ఉన్నవాడికి తెలుసు వాడు ఏం చేస్తున్నారు, కృష్ణుడిలా ఉన్నవాడికి వాడికి తెలుసు వాడికి ఏం చేస్తున్నాడు. కౌరవులుగా ఉన్నవాళ్ళు పాండవులుగా కావాలి, పాండవులుగా ఉన్నవాళ్ళు శ్రీకృష్ణుడిగా కావాలి. రెండే రెండు స్టెప్స్. కౌరవులు అంటే హింసలో ఉండేవారు, పాండవులు అంటే అహింసలో ఉండేవారు, శ్రీకృష్ణుడు అంటే ఆత్మతత్వంలో ఉండేవాడు. మొత్తం మహాభారతం అంతా ఇదే మూడే మూడు ముక్కలు. మనం కౌరవ జాత, పాండవ జాత, శ్రీకృష్ణ జాత. జంతువుల్లోంచి వచ్చిన ఆత్మ మానవ శరీరం వచ్చినప్పుడు అది జంతువులానే వ్యవహరిస్తుంది, అది సహజం. కానీ ఒక 100 జన్మలు ఎత్తిన తర్వాత కూడా ఇంకా జంతువులా ఉంటే ఆ ఆత్మ పరిణతి ఇంకా పొందలేదు కదా. జంతువుల్లోంచి వచ్చిన ఆత్మ జంతుతత్వమే కలిగి ఉంటుంది, కానీ క్రమక్రమంగా ఆత్మ పరిణతి చెంది అది జంతు ఆత్మక కాకుండా మానవ శరీరంలో ఉన్న జంతు ఆత్మక కాకుండా మానవ శరీరంలో ఉన్న మానవ ఆత్మక తయారవుతుంది, శాకాహారం ద్వారా, అహింస ద్వారా. లేదు నాకు ఇష్టం లేదు అంటే నీ ఇష్టం, మళ్ళీ పుడతావు మళ్ళీ చేస్తావు, పునరపి జననం పునరపి మరణం. ఒరే ఎన్నిసార్లు పుడతావురా, ఎన్నిసార్లు ఫెయిల్ అవుతావురా, పాస్ కా నాయనా. ఫెయిల్ అవుతే ఎవరికి నష్టం, నీకే. పాస్ అయితే ఎవరికి లాభం, నీకే. కనుక నీకు లాభం వచ్చే పరమ కార్యక్రమాన్ని, పరమ బోధను మనము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఇస్తున్నాము. మనం యజ్ఞాలు చేసాం, క్లాసెస్ పెట్టాము, మహాచక్రాలు పెట్టాము. ఇది మహాయాగము, మహాకరుణ మహాయాగం. ప్రతి ఒక్కళ్ళు ఒక మహాత్మా గాంధీలా అయ్యి తీరవలే, అహింస పరమో ధర్మ. మనం ఇక్కడ అంతా ధ్యానం చేస్తే చైనా వాడు కూడా మన మీదకి రాడు, వాడు కూడా ధ్యానంలో కూర్చుంటాడు, గుర్తుంచుకోండి. ఎవడు మన మీదకి రాడు, వాళ్ళ మీద భయపడితేనే మనం భయపడతారు. మనం నిర్భయంగా అహింసలు ఉంటే వాడు కూడా మనం చూసి నిర్భయంగా ఉంటూ వాడు కూడా అహింసలు ఉంటాడు. ఇక్కడి మన వ్యవహారాలని అక్కడ దాపాకే, భూమండలం అంతా పాకుతాయి. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని ఎంత హింసించినా ప్రహ్లాదుడే బతికాడు, హిరణ్యకశ్యపుడే చచ్చాడు. అది సూత్రము, సత్యము. ఎవరు హింసలో ఉంటారో వాళ్ళు హింస చేస్తే చంపబడతారు. దోస్ హూ కిల్ బై ద స్వోర్డ్ విల్ బి కిల్ బై ద స్వోర్డ్ అన్నాడు బైబిల్లో. ఎవరైతే కత్తితో చంపుతారో వాడు అదే కత్తితో చంపబడతాడు అని. దోస్ హూ కిల్ బై ద స్వోర్డ్ విల్ బి కిల్డ్ బై ద స్వోర్డ్.
సో మనం ఒక జన్మ నుంచి ఆలోచించకూడదు, అనేక జన్మ పరంపర నుంచి ఆలోచించాలి. అది దాని పేరు ఆధ్యాత్మికత. ఒక జన్మలోంచి ఆలోచిస్తే భీరువుగా ఉంటాడు, అనేక జన్మ నుంచి ఆలోచిస్తే వాడు ధీరుడుగా ఉంటాడు. ఎక్కడ భీరువు, ఎక్కడ ధీరుడు? నిన్నో మొన్నో పుట్టాము, రేపో రెండో పోతాము, ఆ తర్వాత రెండు రోజులకు మళ్ళీ పుడతాము, ఆ తర్వాత రెండు రోజులకు మళ్ళీ పోతాము, ఆ తర్వాత రెండు రోజులకు మళ్ళీ పుడతాము, మళ్ళీ పోతాము. ప్రతిసారి పుడతాము కొంత నేర్చుకోవడం కోసం, కొంత నేర్పించడం కోసం. నేర్పడం నేర్పించుకోవడం అనేది ఇది అనంతంగా ఉంది. మనం శరీరం కారణమే కాదు. వీఆర్ నాట్ బోన్స్ అండ్ బోన్ మ్యారో, వీఆర్ నాట్ కిడ్నీస్ అండ్ కిడ్నీ స్టోన్స్, we are not heart and lung, we are not ventricle, we are not auricle, we are not nerve cells, we are not muscle fibers, we are pure consciousness. Tattvam shvetaketo nu adi naina tattvam tat ante adi tvam ante nu asi adi ayu unnavu edi idi gaadu aatma vai unnavu okate aatma sarvatra virajilli undi mamaatma sarvabhootaatma. చిన్నప్పటి ఇవన్నీ నేను చదివాను కానీ అర్థం కాలేదు. రమణ మహర్షి పుస్తకాలు చదివాను, నిన్ను తెలుసుకుంటే ఏంటని నిన్ను తెలుసు నాకు అర్థమే కాలేదు. కానీ ఏ రోజైతే నేను ఆనాపానసతి ధ్యానంలో కూర్చో ఆ క్షణంలో నాకు అన్నీ అర్థమైపోయాయి. అర్థం కానిది లేనే లేదు. శ్వాసలో మునిగితే ధ్యానం. శ్వాస ఉంది మన దగ్గర. గోదావరిలో మనం దూకే గోదావరికి మనం అంకితమైతే ఆ గోదావరి మనం సముద్రాన్ని తీసుకెళ్తుంది. నువ్వు శ్వాసలో మునిగితే, నువ్వు శ్వాసకి అంకితమైతే ఆ శ్వాస సర్వాత్మ దగ్గరికి తీసుకెళ్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ముఖ్యంగా అహింసా యాగంలో ఉన్నాము. అది హైలైట్ చేయడం కోసమే ఈరోజు ఇంతమంది ఇక్కడ స్టేజ్ మీద ఎక్కి అందరూ చెప్పడం జరిగింది. రాముడి భజన తర్వాత ఫస్ట్ చికెన్ కోడి మేక మానేసారా? కింద తిరుమలలో చికెన్ మటన్ తిని పైన తిరుమల పైన కింద తిరుపతి వెళ్ళి పైకి తిరుమలకి వెళ్ళి వెంకటరమణ ఆపద్ బాంధవా, మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ 5-star నాన్ వెజిటేరియన్ హోటల్. ఈ భారతదేశం వల్లకాడైపోయింది. మొట్టమొదటిసారి ఒక గొప్ప ప్రైమ్ మినిస్టర్ మనకి వచ్చాడు చప్పట్లు కొట్టడం, మన ప్రజలంతా ఆయనకి చప్పట్లు కొట్టడం, జయజయాలు కొట్టవలసిన బాధ్యత మనకి ఉంది. అందరూ ప్రైమ్ మినిస్టర్ మోడీలా కావాలి, అందరూ మహాత్మా గాంధీలా కావాలి. మనం అయ్యాం. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్ అండ్ గాడ్స్, అహింసా పరమో ధర్మ. ధర్మం కోసం జీవించకపోతే నీ దేనికోసం జీవిస్తావు? ఆయుష్ పెంచుకోవడం కోసం జీవిస్తావా? నూరేళ్ళు ఒక మోడు చుట్టూలా జీవిస్తావా? ఒక సంవత్సరం చక్కగా పుష్పాలతో అలంకారితమైన జీవితాన్ని జీవిస్తావా? సుగంధాలు ఈనుతూ, పరిమళాలు ఈనుతూ, ఎవరికి ఏ కోడిని మేకని పట్టుకుని చంపే హక్కు లేదు. ఇంపాసిబుల్. ఇంకొక 10-15 సంవత్సరాల్లో ఈ ప్రపంచంలో ఎవడు కోడిని మేకని తినడు గుర్తుంచుకోండి. అది వచ్చేస్తోంది, వచ్చేస్తోంది మై డియర్ ఫ్రెండ్స్. అది మూడో కంతో చూసేవాళ్ళే కనబడుతుంది. మూడో కంత లేని వాడికి సత్యం కనబడుతుంది ఏంటి? భవిష్యత్ దర్శనం అవుతుంది ఏమిటి? మరి మూడో కన్ను ఎందుకు తెలుసుకోరు? ధ్యానం ఎందుకు చేయరు? 24 గంటలు ఏం చేస్తున్నారు? సోమరిపోతుల్లాగా ఎంత కష్టపడవచ్చు మన మానవుడు? ఎన్ని గ్రంథాలు చదవచ్చు? ఎంతమందిని కలవచ్చు? ఎంతమంది దగ్గర నేర్చుకోవచ్చు? ఎన్ని పనులు చేయవచ్చు? సోమరితనము, సోంబేరితనము, తమో గుణ హతులమై ఉన్నాం. ఫస్ట్ తమో గుణ హతులం. ఆ రేపు చూద్దాంలే, వచ్చే జన్మలో చూద్దాంలే అంటే ఓకే తథాస్తు. మన నోట్లో ఏదొచ్చినా తథాస్తు దేవతలు ఉంటారు. నోటిలోని మాటే నుదుటి మీది రాత.
నువ్వు ఏది అనుకుంటే అదే అవుతుంది. వచ్చే చెప్పదు చూద్దాం అంటే ఓకే. ఈ జన్మ అవ్వాలంటే ఓకే. ఏం కావాలి నీకు? నీకు ఏం కావాలో నీ నోట్లోంచి దాన్ని బహిర్గతం చేయి. ఈరోజు రాజమండ్రిలో ఇక్కడ అహింస యాగం చేయాలి అని ఏ రోజు ఒకరోజు అనుకున్నాము, యో ఈరోజు జరిగింది. మనం అనుకుంటేనే జరుగుతుంది, అనుకుంది ఏదైనా జరుగుతుంది ఏమిటి? నేను కూడా మహాత్మా గాంధీ రావాలని మనం ఎందుకు అనుకో? నేను కూడా పరమాత్మ రావాలని మనం ఎందుకు అనుకో? ఏది అనుకుంటే అది అవుతాం. చికెన్ మటన్ తినేవాడినే కావాలి అనుకుంటున్నాము, అదే అయ్యాం. యద్భావం తద్భవతి. What you think is what you become. What you speak is what you become. ఆ చేప నీళ్ళలో ఆడుకుంటుంటే ఎవడయ్యా నువ్వు దాన్ని పట్టుకోవడానికి? నీకు ఏమైనా అర్హత ఉందా? దానికి అది ప్రాణం గిలగిల కొట్టుకుంటుంటే నీకు గిలగిల కొట్టుకోవడం లేదు? అసలు మానవుడివేనా? యు ఆర్ నాట్ ఈవెన్ ఎ హ్యూమన్ బీయింగ్, యు ఆర్ ఎ డెవిల్ ఇన్కార్నేట్. చూడ్డానికి మానవ శరీరం ఉంది, లోపల రాక్షసుడు ఉన్నాడు. దేన్ని కనబడితే దాన్ని తింటాడు. తాను చాలా గొప్పవాడిని అనుకుంటున్నాడు, పరమ మూర్ఖుడు అని తెలియదు వాడికి. ఎందుకంటే అంతకంత అనుభవిస్తాడు వాడు. ఈ సృష్టి అంతా కర్మ సిద్ధాంతం మీద నడపబడుతోంది. గ్రహాలన్నీ కూడాను ఆకర్షణ సిద్ధాంతం మీద నడుస్తున్నాయి. ఈ భూమి ఇలా ఉంది, ఏం నడవటం లేదా? తిరుగుతోంది తనదో తను. సూర్యు చుట్టూ తిరుగుతోంది, మనకు అర్థమవుతుందా అది? ఇక్కడి నుంచి కనబడతాయా అవన్నీ? ఈ కంటితో కనబడుతుందా అదండి? భూమి గుండ్రంగా ఉందని తెలీదా? అది తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యు చుట్టూ తిరుగుతుందని తెలీదా తెలుసా? అలాగే మనం శరీరం కాదు, ఆత్మ పదార్థం. ధ్యానము చేసి తీరవలే సత్యము తెలుసుకునేవలే. ఇఫ్ యూ డోంట్ డూ మెడిటేషన్, యూ విల్ నెవర్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ట్రూత్ అబౌట్ యువర్ సెల్ఫ్. మా నాన్నగారు ఈ రాజమండ్రిలోనే పుట్టారు, ఇన్నీసుపేటలో ఉండేవారు. నాకు ఈ రాజమండ్రి అంటే ఎంతో ఇష్టం. మా నాన్నగారు వీరేశలింగం పంతులు హై స్కూల్లోనే చదివారు. మై డియర్ ఫ్రెండ్స్, హింస చోడో హంస పకడో. హింసను వదిలిపెట్టేసి హంసను పట్టుకోవాలి. హంస అంటే శ్వాస. ఎవడైతే హంస దగ్గర చేరుతాడో వాడు పరమహంస అవుతాడు. ఎవడైతే హంసను పట్టుకుంటాడో, హింసను మానేస్తాడో, వాడి దగ్గరికి ఏ తలకాయ నొప్పి, ఏ కడుపు నొప్పి, ఏ క్యాన్సరు, ఏ బీపీ, ఏ పారాలసిస్ ఏది రాదు. మబ్బులు లేకుండా వర్షం వస్తుందా? పాపాలు లేకుండా రోగాలు వస్తాయా? పుణ్యాలు లేకుండా భోగాలు వస్తాయా? విత్తనం లేకుండా చెట్టు వస్తుందా? మబ్బులు ఉంటే కదా వర్షం వచ్చేది, పాపాలు చేస్తేనే కదా రోగాలు వచ్చేది. పుణ్యాలు చేస్తే కదా భోగం వచ్చేది. నాకెందుకు ఈ భోగం? ఇంతమంది వచ్చి పొద్దుంచి సాయంత్రం ఇక్కడ కూర్చున్నారంటే ఎందుకు నాకు ఈ భోగం? నేను పుణ్యం చేశాను, నేను చక్కగా పుణ్యాత్ముడినే, లేకపోతే ఈ భోగం రాదు. పాపాలు చేస్తే రోగాలు వస్తాయి, నిప్పులోంచి పొగ వచ్చినట్టు, మేఘాల నుంచి వర్షం వచ్చినట్టు. పుణ్యాల నుంచి భోగాలు వస్తాయి, సకల భోగాలు వస్తాయి. భోగ చక్రవర్తి కావాలంటే మీరు పుణ్య చక్రవర్తి కావాలి. పుణ్య చక్రవర్తి కాకుండా భోగ చక్రవర్తి కాలేరు. పాపాల చక్రవర్తి అయినప్పుడు రోగాల చక్రవర్తి అవుతారు. పాపమే రోగానికి మూల బీజము, పుణ్యమే భోగానికి మూల బీజము, ఆత్మజ్ఞానానికి ధ్యానమే మూల బీజము. ధ్యానం ఎంత చేస్తామో అంత ఆత్మజ్ఞానం వస్తుంది. నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. ఇది నాటకము, రేపటి ఉంటే పోతావు ఇక్కడి నుంచి. పైన అక్కడ పోయి నా మొగుడ నా పెళ్ళామంటే ఎవడు నీ మొగుడు పెళ్ళాం అక్కడ లేదు. నీ తల్లి లేదు, తండ్రి లేదు, ఫ్రెండ్స్ ఉంటారు. అర్జునుడు చనిపోయిన తర్వాత పైలోకాలకు వెళ్ళాడు. పోయి గూగుల్ సెర్చ్ చేశాడు, నా కొడుకు అభిమన్యుడు ఎక్కడ ఉన్నాడని చెప్పేసి.
కొడుకు మీద పెద్ద ప్రీతి. గూగుల్ సెర్చ్ చేస్తే అభిమన్యుడు మీటింగ్లో ఉన్నాడు అక్కడ, ఆస్ట్రల్ వరల్డ్స్లో, కాజల్ వరల్డ్స్లో. అక్కడ పోయి చిట్టి పంపించాడు, నీ ఫాదరు అర్జునుడు వచ్చాడని చెప్పేసి. అభిమన్యుడు చూసి, ఎవడరా నా ఫాదరు, ఏ వాడిని బయటికి పోమన్నా. ఏమిటో పిచ్చి వ్యామోహాలు, నానాటి బ్రతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. హనుమాచాల కీర్తన బట్టి సంగీతపరంగా వింటాం కాదు, దాని అర్థపరంగా తెలుసుకుని మనం సత్యపురుషులం కావాలి. కానక కన్నది కైవల్యము, ఈ కళ్ళతో కనకుండా దివ్యచక్షుతో కన్నది కైవల్యము. మొత్తం భూమండలంలో 740 కోట్ల మంది ఉన్నారు. అందులో 90% నీచమైన నికృష్టమైన మాంసం తినేవాళ్ళు. ఈ 740 కోట్ల మంది కూడాను శాఖాహారులు అయితే వరకు పిరమిడ్ మాస్టర్లు ఎవడు నిద్రపోడు. నిద్రపోతే వాడు పిరమిడ్ మాస్టర్ కాడు. మనం చెప్తాం, చెప్తూనే ఉంటాం, విన్నవాడు వింటూనే ఉంటాడు, ఏదో ఒకరోజు మారుతాడు. అలా మారిన వాడమే మనం అందరం కూడాను. మనం మారినప్పుడు పక్కవాడు మారాడు ఏమిటి? మార్పు అనేది సహజం, ఇట్స్ ఏ న్యాచురల్ లా. మార్పు లేనిదే ఎవడు ఉండడు. ప్రతిదీ చలనంలో సంచలనంలో ఉన్నదే, మార్పులో ఉన్నదే. దానికి మనం కాస్త అజ్యం పోస్తాం. నిప్పు వెలుగుతూనే ఉంది, మంటలు అడుతున్నాయి, కానీ మనం ఇంత నెయ్యి పోస్తాం అన్నట్లు. అది ఇంకా తొందరగా ప్రజ్వలింపబడి కర్మ అంతా దగ్ధం కావడం కోసం ఇంత నెయ్యి పోస్తాం మన మాటలతో. నిన్నో మొన్నో పుట్టాము, రేపో ఉండపోతాము గ్యారంటీ. పోయిన తర్వాత అక్కడ ఇంటర్వ్యూ ఉంటుంది, ఏం చేసావు నాయన, అమెరికాలో ఇంగ్లాండ్ పోయి వచ్చినప్పుడు అక్కడ ఏం చేసావు నాయన అంటాం కదా, ఏం చూసావు నాయన, ఏం చేసావు నాయన. అలాగే అమెరికా ఇంగ్లాండ్ పోయినట్టు మనం భూమండలంకి వచ్చాం, పోతాం. పోయిన తర్వాత అక్కడ మీటింగ్ ఉంటుంది, ఇలాగే మీటింగ్ ఉంటుంది. ఒక్కొక్కరిని పిలుస్తారు, ఒరేయ్ నువ్వు భూమండలం పోయి వచ్చావు కదా, ఏం చేసావు, పెద్ద మీటింగ్. అందరికీ మైక్ ఇస్తారు, మైక్ ఇవ్వాలి అక్కడ. అక్కడ నువ్వు అంటే అక్కడ పెద్దగా సౌండ్ వస్తుంది, అక్కడ మైకులు గీకులు ఉండవు. అక్కడ చనిపోయిన తర్వాత మనిషి ఏ విధంగా ఉంటాడని చెప్పేసి నేను 100,000 పుస్తకాలు చదివాను. నేను 100,000 పుస్తకాలు, మై డియర్ ఫ్రెండ్స్, అంతా రాయబడి ఉంది. ఎవడు చదవడే, ఒక్కడు కూడా చదవడు. ధ్యానుల అనుభవాలు వినరు, ఒక పుస్తకం చదవరు, ధ్యానం చేయరు, చికెన్ మటన్ తింటారు. వాయబో ఎంత కారిపోతుందో జ్ఞానం. తల్లి పిల్లలకి చికెన్ మటన్ పెడుతుంది, అదేం తల్లో, భారతదేశంలో పుట్టిన తల్లా? భారతదేశంలో పుట్టడానికి అర్థం ఉందా లేదా? జాతిపిత మహాత్మా గాంధీ కావడానికి అర్థం ఉందా లేదా? మనం అర్థం లేనట్టు జీవిస్తున్నామా, అర్థం ఉన్నట్టు జీవిస్తున్నామా? సోక్రటీస్ అన్నాడు, ఎన్ అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్ అన్నాడు సోక్రటీస్. తెలుగులో చెప్పాలంటే, నిన్ను నువ్వు పరీక్ష చేసుకోకుండా జీవించే జీవితం అది జీవితమే కాదు. ఏం చేస్తున్నావు నువ్వు పరీక్ష, నిన్ను నువ్వు పరీక్షించుకో. ఎందుకు పెట్టావు, ఏం చేయడం కోసం పెట్టావు, ఏమి చేస్తున్నావు? అల్లా టప్పాగా పుట్టావా, అల్లా టప్పాగా చేయడం కోసం? ఈ మైక్ ఇక్కడ ఉండడానికి కారణం ఉంది, మీటింగ్ ఉంది కనుక మైక్ వచ్చింది. మైక్ అకారణంగా వచ్చింది ఏంటి ఇక్కడికి? ఈ పురుగులు కూడా కారణంతో వచ్చాయి, ఇక్కడ లైట్ ఉంది కనుక పురుగులన్నీ వచ్చాయి. ప్రతిదానికి కారణం ఉంటుంది, కార్యం అంటే నువ్వు ఇక్కడ పుట్టావు అది కార్యము. ఎలా పుట్టావు, ఎందుకు పుట్టావు, కారణం తెలుసుకోవాలి కదా. యూ మస్ట్ ఎగ్జామిన్ యువర్ లైఫ్, an unexamined life is not worth living. Socrates, nu emti enduku ani nu ninnu nu shodhinchakapothe nee bratuku vyardhamu, wasted life, wasted candidate.
వేమన ఏం చెప్పాడు? పక్షి జాతి బట్టి పడక హింసలు పెట్టి పుక్షి నిండా కూడు కూడుటకు వండి తినడు వాడు వసుధ చండాలుడు. ఈ వేమన పద్యం ఒకటి మనం చెప్పుకుని తర్వాత మనం ధ్యానంలో కూర్చుందాం. ఎంత చక్కటి వాతావరణము, అందరూ చెప్పారు వర్షంతో ఎలా పెడతారండి బహిరంగ సభ, వర్షమా పాడా, మనకేది కాదు. ఎవడైతే అహింసలో జీవిస్తాడో, ఎవడైతే ధ్యానంలో ఉంటాడో, ప్రకృతి వాడికి నమస్కారం పెడుతుంది, నాయన నేను నీ వెంట ఉన్నాను అని. ఆ మహాతల్లి యొక్క మహాకారణే ఈ మహాయాగం. మనం ఏదనుకుంటే అది అవుతుంది. మనం మనం నమ్మాలి కదా, నేను దేవుణ్ణి అని. నేను వంకాయని బెండకాయని అంటే అదేం చేస్తాం? నువ్వు దేవుడివి, అహం బ్రహ్మాస్మి. ఐఎమ్ నాట్ వంకాయ, ఐఎమ్ నాట్ బెండకాయ, ఐఎమ్ ఆత్మకాయ. కొత్తకాయ వచ్చింది. ఐఎమ్ బ్రహ్మకాయ, వంకాయ కాదు. అన్నప్పుడు ప్రకృతి నమస్కారం పెడుతుంది, నీకేం కావాలి నాయన, వర్షాలు రాకూడదు కదా, ఊస్ అంతే కదా, ఒక ఒక ఫోన్ కొడితే మేఘాలు లేవు ఇటువైపు రావు. ఈరోజు జరిగిన కార్యక్రమమే ఆత్మజ్ఞాన విశిష్టతకు ఉదాహరణ. పిరమిడ్ మాస్టర్ ఎక్కడ ధ్యానం చేస్తారో, ఎండలుగా విపరీతంగా ఉంటే అక్కడ వానలు వస్తాయి, వానలు విపరీతంగా ఉంటే అక్కడ ఎండలు వస్తాయి. అజ్ఞానం ఎక్కడుందో అది అంత పటాపంచలు అవుతుంది ధ్యానం దగ్గర. బల్బు వెలంగానే చీకటి అంతా అదృష్టమైనట్టు. మనమంతా ఆత్మజ్ఞానము, బ్రహ్మాత్మ జ్ఞానము. పక్షి జాతి బాటి పరగ హింసలు పెట్టి పుక్షి నిండ కూడు కూరుటకును వండి తినెడివాడు, వండి తినెడివాడు వసుధ చండాలుడు, చండాలుడు. ఎవడు పుట్టుకతో చండాలుడు, శూద్రుడు, బ్రాహ్మణుడు కాడు, వాడు చేసే కర్మను బట్టి వాడు శూద్రుడు, బ్రాహ్మణుడు అవుతాడు. పక్షి జాతి బట్టి పలక హింసలు పెట్టి పుక్షి నిండా కూడు కూడుటకును వండి తినడు వాడు వసుధ చండాలుడు. హింస చోడియే మేరే ప్యారే దోస్తం, ఓ హంస పకడే పరమ హంస బనియే. హే భారతదేశ కే వాసియం, ఓ భారతదేశ పౌరులారా, భారతదేశం అంతే ఏంటో తెలుసుకుని అందులో ఉండండి బాబు. బర్రెలను కోస్తే, ఆవులను కోస్తే, కోళ్ళను కోస్తే, పీతలను కోస్తే, రొయ్యలను కోస్తే, చేపలను కోస్తే అది భారతదేశమా అని అనుకుంటున్నారా మీరు? నోవే. ప్రపంచానికి భారతదేశం వెలుగు దేశము, భారతదేశానికి పిరమిడ్ స్పెషాలిటీ మూమెంట్ వెలుగు సంస్థ, గుర్తుంచుకోండి. మన 18 ఆదర్శ సూత్రాలు ప్రపంచ మానవాళికి ఒక స్పిరిచువల్ కాన్స్టిట్యూషన్. ఇతోధికంగా ధ్యానం చేయాలి, అవసరం లేకుండా మాట్లాడకూడదు, అవసరం లేకుండా ఆలోచించకూడదు. ఇద్దరు మనుషులు కూడి ఉంటే మూడో వాడి గురించి మాట్లాడకూడదు, వాడిట్ట వీడిట్ట అనే పోగట్ట, నీకెందుకంట. ఇద్దరు పర్సనల్ విషయాలు మాట్లాడుకోండి, మూడో వాడి గురించి మాట్లాడకూడదు, అది అసభ్యం. యాత్రలో ఉన్నాము, కొన్ని రోజులకి యాత్ర ముగిస్తాము, వెళ్తాము. అసలు ప్రతిరోజు రాత్రి మన పైలోకాలకు వెళ్ళి తిరిగి మళ్ళీ పొద్దున్నే వస్తున్నాం. ఏదో కళ అనుకుంటాము అజ్ఞానంతో. మనం చేసే యాత్రలు అవన్నీ సుజ్ఞానంతో తెలుసుకోవాలి.
ప్రతిరోజు మనం ఈ శరీరం వదిలిపెట్టేసి ఎన్నో లోకాలు తిరిగి మళ్ళీ పొద్దునే వస్తున్నాం, ఆస్ట్రల్ ట్రావెల్ చేస్తున్నాం ప్రతి రాత్రి. ప్రతి చెట్టు ప్రతి జంతువు రాత్రిపూట ఆస్ట్రల్ ట్రావెల్ చేసి మళ్ళీ పొద్దునే తిరిగి వస్తుంది. మనం కూడా అంతే. మనం చక్కగా ధ్యానం చేద్దాం.